నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విమర్శలు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిగా చిత్రించటం అలవాటైపోయింది చాలా మంది. వాళ్ళలో ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు మామూలుగా ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో కూర్చొని రాజకీయాలు చేసేవాళ్ళే. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక వర్గం మీడియా కావచ్చు, మరి ప్రత్యేకించి వాళ్ళ స్టూడియోలు ఉండేది హైదరాబాద్లో, వాళ్ళ కార్యకలాపాలు చేసేది హైదరాబాద్, వాళ్ళ నాయకుడు ఉండేది, వాళ్ళ కుల నాయకుడు ఉండేది హైదరాబాద్లో, వాళ్ళన్నీ చేసేది హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున కొత్తగా మరి ఈ మాజీ హోంమంత్రి రేణుక ఏమో కొత్తగా వచ్చేసిందండి. ఏమొచ్చేసి ఏమంటుందంటే, అరే అంటుంది ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అమరావతి కాదది కమరావతి అంటున్నావు, కమరావతి అని పేరు పెట్టరా అరే అంటుంది. ఎంత బలుపు అంటే ఎంత అసహనం, ఎంత అసహనంతో రగిలిపోతున్నారు అంటే, మీరు పరిపాలిస్తేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నట్ట, మీ నాయకుడు పరిపాలించకపోతే లేదా మీ కులం పరిపాలించకపోతే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్నట్టుగా చిత్రించాలనేదా మీ ఉద్దేశం? అంటే ఏదైనా సరే కులాన్ని ఆపాదిస్తారా? కమ్మ కులం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారే. ఈ రోజున మంత్రివర్గంలో నుంచి స్థానం తీసేసింది సామాజిక సమీకరణాల రీత్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, నిజంగా నిమ్న జాతుల వాళ్ళు సమున్నతమైనటువంటి స్థానంలో అంటరాని వారుగానే చూడబడుతున్నారు. వాళ్ళని సమున్నతమైనటువంటి స్థానంలో చూడాలన్నటువంటి ఆశయం కోసం మరి ఒక 3 సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చినటువంటి కేవలం కమ్మ కులాన్నే కాదు, క్షత్రియ మరి వైశ్య బ్రాహ్మిన్స్ ను కూడా ప్రక్కన పెట్టి ఈ రోజున మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మరి అరే ఒరే అంటూ ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. గోప గుయ్యం అనిపిస్తారు రేణుకా చౌదరి. నీ యొక్క అసహనము ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే నీ అసహనాన్ని చూశాం. నీ అనుచరుల చేత సోనియా గాంధీ ఫ్లెక్సీలను చింపించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సోనియా గాంధీ దృష్టిలో విలన్ని చేయాలని చెప్పేసి నువ్వు చేసినటువంటి యత్నాలు మేము ఇంకా మర్చిపోలేదు. నీవు సభ్యతా సంస్కారాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. ఇదే ఇప్పుడు బూతులకి పేటెంట్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో ఒకడు, మీ నాయకుడే అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి దగ్గర అవుతున్నాడని, నీకేదో అడ్డుపడుతున్నాడని పదవికి నువ్వు అయ్యన్న పాత్రని అరే ఒరే అంటే సరిపోయింది, అయ్యన్న పాత్ర నోర్చుకున్నాడేమో. ఇక్కడ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని, బహుజనుల ఆశాజ్యోతిని, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కూడా ఏకమై రాష్ట్రం మొత్తం కూడా నాయకుడిగా గుర్తించి మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫలితాలనే కాకుండా
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేసినటువంటి తుడిచిపెట్టే స్థాయిలో ఫలితాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీవు చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మరు. రెచ్చగొట్టాలనుకుంటే రెచ్చగొట్టుకోండి. అసలు మీరు అమరావతి ఉద్యమం, అమరావతి కమరావతి అనేది ఆ నానుడిని ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు నీ చేష్టల ద్వారా, నీ మాటల ద్వారా నువ్వే తీసుకొస్తున్నావు. మీరే తీసుకొచ్చుకున్నారు. ఇప్పటిదాకా రాయపాటి శైలజ ఒక పిలిపించింది అమరావతి కోసం, మిగతా పార్టీలో ఉన్న కమ్మజాతి మొత్తం బయటికి రండి అని. నువ్వు ఇప్పుడు అంటున్నావు మా కమ్మ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని, అక్కడ కమ్మ వాళ్ళకి పొలాలు ఉన్నాయని అమరావతిని చిన్న చూపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు అమరావతి గడ్డ మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకొని నిజాయితీగా నిలబడి అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ అమరావతి పట్టణ గ్రామాల సముదాయంగా ఉన్నటువంటి అమరావతికి పట్టణ రూపాన్ని తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసిపోయినటువంటి రైతులకు న్యాయం చేసి అమరావతి దశ దిశ మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏమి చెల్లించవు, ఏమి చేయలేవు. నువ్వు ఎప్పటికైనా సరే అరే ఒరే అని కానీ మాట్లాడితే వసే అని మేము మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టు.